నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో 9వ తేదీ గురువారం రోజున న్యూ వీక్లీ మార్కెట్ గ్రౌండ్ లో బీజేపీ పార్టీ నుండి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రావడం జరుగుతుందని, సభ ఏర్పాట్లన్నీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ బీబీ పటేల్ ఆధ్వర్యంలో 3-4 నియోజకవర్గాల నుండి ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తారని, ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గంగారెడ్డి, సాయిలు, శ్రీనివాస్, వివిధ కార్యకర్తలు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. మా లోపాన్ని సవరిస్తుందా గంగారెడ్డి గారు కోనాల ఆస్కర్ రెడ్డి గారు, మా పట్టణ నాయకులు. 9వ తేదీ అన్న అవకాని లక్ష్మీనారాయణ గారు, కిసాన్ మోర్చా అధ్యక్షులు జిల్లా లక్ష్మారెడ్డి గారు, యూపీ చరణ్ రెడ్డి, సాయి రెడ్డి, సంజీవ్ రెడ్డి, సంజీవ్ రెడ్డి. 9వ తేదీ గురువారం 12:30 గంటలకు నిట్టనిలుగా సూర్యుడున్న సమయంలో ఎండను పండు వెన్నెలగా భావించి, మరి హృదయాన్ని నిండా నరేంద్ర మోడీని నింపుకున్నటువంటి, భారతీయ జనతా పార్టీని సమర్థిస్తున్నటువంటి ప్రజానీకం ఈ బాన్స్వాడలో న్యూ వీక్లీ మార్కెట్ సంబంధించినటువంటి మైదానంలో రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వారితో జరిగేటువంటి సభలో సభ ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. భారీ బహిరంగ సభ ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సభకు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా, మరి ఈ ప్రాంత బాన్స్వాడ మరియు జూకల్, ఎల్లారెడ్డి తదితర నియోజకవర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ సభను విజయవంతం చేసి దేశం కోసం మోడీ కోసం మనమని ఇంటింటికి తిరుగుతున్నటువంటి సందర్భంలో మీరు ఇస్తున్నటువంటి ప్రతిస్పందన ఏదైతే ఉందో, ఆ ప్రతిస్పందన మరి దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు అందరూ కదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా. మా ప్రభారి గారు అంటే కోఆర్డినేటర్గా, ఈ పార్లమెంటు కోఆర్డినేటర్గా నేను వ్యవహరిస్తూ ఉన్నాను. ఈ పార్లమెంటు ప్రభారిగా పెద్దొల్ల గంగారెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు, వారు కూడా యాడ్ చేస్తారు. రోల్ ఏదైతే ఉందో స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలో కోఆర్డినేటర్ ప్రభారి, ఈ రకంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలో ఆలయ భాస్కర్ గారు సహ కోఆర్డినేటర్ వ్యవహరిస్తారు. 13 తారీఖు నాడు జరగబోయేటువంటి ఒక పార్లమెంటు ఎన్నికలు, ప్రజలందరూ కూడా 13 తారీఖు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ మోడీ గారికి ఓటు ఎప్పుడు వేయాలనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి ఒక సందర్భం. దాంట్లోని భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత మొత్తం ప్రజలందరూ కూడా, ప్రజలందరికీ గల్లీ, ఢిల్లీ నుంచి గల్లీ వరకు సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ స్కీమ్లో ప్రతి ఒక్కరు కూడా లాభం పొందారు. కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరినీ అభివృద్ధి పరచడంలో
మరి వారి అందరు కూడా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి కాన్సెప్ట్తో వారు నిరంతరంగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మరి బీబీ పాటిల్ గారిని మరి మద్దతు తెలిపి కమలం గుర్తుపై ఓటు వేయడానికి అందరూ కూడా మరి సమాయత్తం కావాలని చెప్పి దాంట్లో భాగంగానే 9వ తారీఖు నాడు మరి జాతీయ నాయకుడు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు 9వ తారీఖు నాడు యొక్క బాన్స్వాడలోని వీక్లీ బజార్కు రావడానికి నిర్ణయం జరిగింది. దీనికి మేము సైతం ఉన్నాము. ఇక నరేంద్ర మోడీ యొక్క పాలన మరోసారి కావాలనేటువంటి నినాదాన్ని తీసుకొని ప్రజలందరూ కూడా మద్దతుగా వచ్చి ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మరి రాబోయేటువంటి కాలంలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయాలని చెప్పేసి అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను.